నమస్కారం, నేను శిల్పిక. జై కిసాన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిజాయితీతో పనిచేస్తూ రాష్ట్ర అభివృద్ధికి సహకరించండి. రాష్ట్ర ఉద్యోగులకు సీఎం చంద్రబాబు పిలుపు. రాష్ట్రంలో ఖాళీగా 5,20,000 ఉద్యోగాలు. నిరుద్యోగులను టీ సర్కార్ మోసం చేస్తుందన్న కోదండరాం. ఈజిప్టులో ఉగ్రవాదుల మారణ హోమం. 235 మంది మృతి, 110 మందికి గాయాలు. జింబాబ్వే కొత్త అధ్యక్షుడిగా మగాంగ్వా. వేలాది మద్దతుదారుల సమక్షంలో ప్రమాణం. ఇక వివరాల్లో కొడితే, ఉద్యోగులు నిజాయితీతో పనిచేస్తూ రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. విజయవాడలో ఆర్ఎండ్బి ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన, ఉద్యోగులకు 43% ఫిట్మెంట్ ఇవ్వాలని, పదవీ విరమణ వయసును 60 సంవత్సరాలకు చేశామని గుర్తు చేశారు. భవన నిర్మాణంలో ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ఫ్రీ కాస్టింగ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఆర్ఎండ్బి అధికారులు ఓ మంచి ప్రయత్నానికి శ్రీకారం చుట్టారని అభినందించారు. ఈ భవనాన్ని మోడల్గా తీసుకుని రాష్ట్రంలో అన్ని కలెక్టరేట్లను నిర్మిస్తామని అన్నారు సీఎం. ఒక మంచి కార్యక్రమానికి ఆర్ఎండ్బి శ్రీకారం చుట్టారు. 101 కోట్ల రూపాయలతో 5 అంతస్తుల బిల్డింగు 12 నెలల్లో పూర్తి చేసి 280,000 స్క్వేర్ అడుగుల్ని నిర్మాణం చేశారు. ఒక గ్రీన్ బిల్డింగ్ ఫ్రీ ఫ్యాబ్ టెక్నాలజీ ఉపయోగించి బ్రహ్మాండంగా తయారు చేశారు. విజయవాడ నడిబొడ్డులో ఈ ఒక బిల్డింగ్ వచ్చింది. ఇటీవల అప్పుడప్పుడు చూస్తున్నాం, ఏదో బిల్డింగ్ వస్తుందనుకున్నాం, కానీ ఇంత తొందరగా బిల్డింగ్ కంప్లీట్ చేసిన దానికి మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను. 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ఒక్క సీటు కూడా రాదని మంత్రి నారాయణ పేర్కొన్నారు. నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ప్రజలు వైసీపీని తిరస్కరించారన్నారు. నెల్లూరు జిల్లాలో పర్యటించిన మంత్రి నూతనంగా చేపడుతున్న ఎన్టీఆర్ గృహ నిర్మాణాలను పరిశీలించారు. నెల్లూరు నగరానికి 30,000 ఇండ్లు మంజూరు చేశామని, అవసరమైతే మరో 10,000 ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. అలాగే ఎన్టీఆర్ గృహాల నిర్మాణంలో అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం వాడుతున్నామని మంత్రి తెలిపారు. అవినీతిలో విపక్ష నేత వైఎస్ జగన్ టాప్ 10లో ఉన్నారని అన్నారు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. విజయవాడలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో పాల్గొన్న మంత్రి, రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవడానికి జగన్ కుట్ర పన్నాడన్నారు. అలాగే రాష్ట్రంలో నిర్మితమవుతున్న ఆయా ప్రాజెక్టులపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పట్టిసీమపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని, దీని ద్వారా లక్షలాది ఎకరాలు సాగవుతున్నాయని మంత్రి దేవినేని పేర్కొన్నారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ వైసీపీ పార్టీలే కారణమంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. రాష్ట్ర విభజనకు మద్దతు ఇచ్చిన వారిలో టీడీపీ కూడా ఉందని, కేవలం రాజకీయ లబ్ది కోసమే చంద్రబాబు ప్రతిపక్షంపై బురద జల్లుతున్నారని ఆయన అన్నారు. మరోవైపు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై తగిన చర్యలు తీసుకున్నాకే అసెంబ్లీకి వైసీపీ హాజరవుతుందని స్పష్టం చేశారు. ప్రజలను మభ్యపెట్టి ప్రజలను నమ్మించడానికి ప్రయత్నం చేసి పప్పం గడుపుతున్న నేపథ్యంలో మళ్ళీ ఆ అంశాన్ని బయటకు తీసుకొచ్చి వైఎస్ఆర్సీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి కుట్ర పడిందని చెప్పడం ఎంత దౌర్భాగ్యతనమో, ఎంత ఆయన తాలూకు బరితెగింపో ఈ సందర్భంగా చెప్తున్నాం. ఆ రోజు కదా వైఎస్ఆర్సీ పార్టీ పుట్టిందండి. December 9 అఖిలపక్షం జరిగినాడు. ఏదైతే రాష్ట్ర విభజనకు వచ్చి అంకురార్పణ చేస్తూ ప్రకటన వచ్చిన ముందు రోజు జరిగిన సమావేశానికి ఆ రోజు వైఎస్ఆర్సీ పార్టీ రాష్ట్రంలో ఉందండి. మరి ఏ రకంగా అని చెప్తారండి, చెప్పండి. మరి తెలుగుదేశం పార్టీ ప్రజాసభ సమావేశంలో నిర్ణయం తీసుకొని రాష్ట్ర విభజనకు వచ్చి మేము సమర్థిస్తున్నాం, మా విధానం ఇది అని చెప్పినాడికి వైఎస్ఆర్సీ పార్టీ ఉందండి రాష్ట్రంలో. మరి ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ, ఏ రకంగా వైఎస్ఆర్సీ కలిసిపోయిందండి.
కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని పట్టించుకోవడం లేదని సిపిఐ నాయకుడు రామకృష్ణ విమర్శించారు. పార్టీ కార్యవర్గ సమావేశానికి ఢిల్లీ వెళ్లిన ఆయన కేంద్రంపై ఫైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన 44 కేంద్ర ప్రభుత్వ నిధులు విడుదల చేయకపోగా విభజన సమయంలో ఇచ్చిన హామీలు ప్రత్యేక హోదా నెరవేర్చలేదని మండిపడ్డారు. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ ఉత్తరం పంపుతా ఉన్నాం. మా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఈరోజు రేపు ఇక్కడ జరుగుతున్న సందర్భంలో ఢిల్లీకి రావడం జరిగింది. కానీ అత్యంత ప్రధానమైన సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రధానమైన సమస్యలపైన తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాయడం జరిగింది. ఎందుకంటే మొన్న 20 నవంబర్ నాడు ప్రత్యేక హోదా, ప్రధానంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి, విభజన హామీలు నెరవేర్చాలి, కేంద్ర ప్రభుత్వం 44 కేంద్ర పథకాలకు నిధులు విడుదల చేసిన సందర్భంలో జరిపిన అన్యాయాన్ని సరిదిద్దాలని చెప్పి ఈ డిమాండ్లపైన సెలవు అసెంబ్లీ కార్యక్రమం నిర్వహిస్తే రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో కూడా ఎవరు కూడా రాకుండా గృహ నిర్బంధాలు చేపట్టడం, అరెస్టులు చేయడం, పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్ల దగ్గర కూడా కాపలా ఉండి పోలీసు ఎవరిని కూడా పోకుండా చేశారు. అయినా సరే సెలవు అసెంబ్లీ కార్యక్రమం జయప్రదమైంది. జయప్రదమైన తర్వాత ముఖ్యమంత్రి గారి వైఖరిలో కూడా మార్పు వచ్చింది. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఏమంటా ఉన్నారంటే, ఇప్పుడు మెల్లగా సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నాడు, కేంద్ర ప్రభుత్వం సహకారం సరిగ్గా ఇవ్వడంలే, పోలవరకు నిధులు సక్రమంగా ఇస్తే 2 నెలలుగా పూర్తి చేస్తాను, విభజన హామీలు నెరవేర్చలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పూర్తిస్థాయి డీజీపీగా నండూరి సాంబశివరావు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత 7 జూలై నుండి సాంబశివరావు ఇన్ఛార్జ్ డీజీపీగా కొనసాగుతున్నారు. డిసెంబర్ 31 ఆయన పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను పూర్తిస్థాయి డీజీపీగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 31 తర్వాత ఆయన పదవీ కాలాన్ని మరో 6 నెలలు పొడిగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. ఆయన పదవీ కాలాన్ని పొడిగించే విధంగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. హైదరాబాద్ వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెట్రో రైల్ కూతకు సిద్ధమవుతుంది. మరో 3 రోజుల్లో పరుగులు పెట్టనుంది. తొలిదశలో 2 కారిడార్లలో మెట్రో అందుబాటులోకి రానుంది. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా మెట్రో రైలును ప్రారంభించేందుకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. భాగ్యనగరంలో మెట్రో రైల్లో ప్రయాణించాలనే నగరవాసుల కోరిక మరికొద్ది రోజుల్లో నెరవేరబోతోంది. ఈ మేరకు ఎల్&టి కంపెనీ పనుల్లో వేగం పెంచింది. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి మెట్రో రైల్ నిర్మాణం చేపట్టాలని 5 ఏళ్ల కిందట ప్రభుత్వం తలపెట్టింది. మొత్తం 72 కిలోమీటర్ల పొడవుతో మెట్రో నిర్మించాలని ప్రతిపాదించగా ప్రస్తుతం 66 కిలోమీటర్ల మేర పనులు జరుగుతున్నాయి. వివిధ కారణాల వల్ల పాత బస్తీలో పనులు మొదలు కాలేదు. ప్రస్తుతం భద్రతా తనిఖీలు జోరుగా జరుగుతున్నాయి. లింక్ బస్సు సర్వీసెస్ కూడా ఏర్పాటు చేసేందుకు ఆర్టీసీ సన్నాహాలు చేస్తోంది. మరోవైపు మియాపూర్ నుంచి అమీర్పేట వరకు పనులు కూడా పూర్తయ్యాయి. అమీర్పేట వద్ద మార్పిడి స్టేషన్ నిర్మాణం కూడా పూర్తయింది. ఇక అమీర్పేట నుంచి నాంపల్లి వరకు కూడా పనులు తుది దశకు వచ్చాయి. 2 దశలో అమీర్పేట నుంచి నాంపల్లి వరకు ప్రారంభించాలని చూస్తున్నారు. ఇంబ్లీబన్ వద్ద మూసీ నదిపై భారీ మార్పిడి స్టేషన్ నిర్మాణంలో ఉంది. త్వరలోనే ఇది పూర్తవుతుందని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 5,20,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని టీజేఏసీ చైర్మన్ కోదండరాం పేర్కొన్నారు. నల్గొండలో నిర్వహించిన కొలువుల కొట్లాట సన్నాహక సదస్సులో కోదండరాం పాల్గొన్నారు. ఉద్యోగాలను కుదించి ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని, వాస్తవ ఉద్యోగ పోస్టులను కుదించడం సరికాదని ఆయన అన్నారు. ఉద్యోగాలపై క్యాలెండర్ విడుదల చేసి భర్తీ చేయాలని, ఉద్యోగం మనిషి సామాజిక మార్పునకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అలాగే చిన్న కుటీర పరిశ్రమలను బలోపేతం చేసే విధంగా చర్యలుండాలని, చేతి వృత్తుల వారికి ప్రత్యేక నిధులు కల్పించాలని కోదండరాం డిమాండ్ చేశారు.
కొట్లాట సభకు కోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ కూడా తేదీని నిర్ణయించే విషయంలో అధికారులు ఇబ్బంది పెట్టిండ్రు. చివరికి మేము మళ్ళా కోర్టుకు పోతే కోర్టు నిన్న చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలను జారీ చేసింది. 31, 6 తప్ప ఏ తేదీల్లో అయినా మేము అప్లై చేసుకున్న 2 రోజుల లోపల పోలీసులు అనుమతి మంజూరు చేయాలి. 31, 6 తారీఖులు తప్ప మిగతా ఏ తారీఖులకైనా మేము దరఖాస్తు చేసుకుంటే 2 రోజుల లోపల పోలీసులు మాకు అనుమతి మంజూరు చేయాలి. సరూర్ నగర్ గ్రౌండ్లో ఆదేశం కోర్టు నుంచి స్పష్టంగా వచ్చింది. 4 కానీ 5 కానీ హైదరాబాద్లో సరూర్ నగర్ గ్రౌండ్లో ఎల్బీ నగర్ వద్ద ఉన్న సరూర్ నగర్ గ్రౌండ్ టీఆర్టీ నోటిఫికేషన్ను హైకోర్టు రద్దు చేయలేదని కడియం శ్రీహరి స్పష్టం చేశారు. దరఖాస్తుల స్వీకరణ తేదీని పొడిగించాలని కోర్టు ఆదేశించినట్లు తెలిపారు. త్వరలోనే టీఆర్టీ నిర్వహించి టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు. గిరిజన విద్యార్థులకు న్యాయం చేసేందుకే టీఆర్టీ నోటిఫికేషన్లో 31 జిల్లాలను పరిగణలోకి తీసుకున్నామన్న కడియం హైకోర్టు ఉత్తర్వులను పరిగణలోకి తీసుకుంటామన్నారు. కోర్టు ఆదేశాలపై 2-3 రోజుల్లో చర్చించి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. దాదాపు 1550 వేకెన్సీస్, ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ వేకెన్సీస్ ఉన్నాయి. వాటినన్నింటినీ కూడా ఫిల్అప్ చేయడానికి వైస్ ఛాన్సలర్స్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా విశ్వవిద్యాలయాలకే నియామక ప్రక్రియను అప్పచెప్పడం జరిగింది. దాంతో పాటుగా విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న ఎవరైతే కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్, ఇతర కాంట్రాక్టు టీచింగ్ స్టాఫ్ ఉన్నారు, వాళ్ళ రెమ్యునరేషన్ పెంచడానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాదాపుగా ఈ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి మన అకాడమిక్ షెడ్యూల్ను, అదేవిధంగా ఎగ్జామినేషన్స్ సంబంధించిన షెడ్యూల్ను కూడా రెగ్యులేట్ చేస్తున్నాం. దోస్తు లాంటి ఒక రెవల్యూషనరీ ఐడియాను కూడా, అంటే ఆన్లైన్ డిగ్రీలు, ఆన్లైన్ అడ్మిషన్స్ కూడా పొందుపరచడం జరిగింది. ఈ సంవత్సరము తెలంగాణలో అన్ని సెట్స్ను కూడా ఆన్లైన్లో నిర్వహించాలని కూడా ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకున్నాం. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోటీపడే విధంగా గత పాలకుల నిర్లక్ష్యమే రైతుల ఆత్మహత్యలకు ప్రధాన కారణమన్నారు స్పీకర్ మధుసూదన్ ఆచారి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించిన ఆయన తెలంగాణ రాష్ట్రం రైతులకు స్వర్ణయుగంగా మారిందన్నారు. రైతులకు మద్దతు ధరతో పాటు రుణమాఫీ చేసిన ఘనత టీఆర్ఎస్కే దక్కుతుందని అన్నారు. వచ్చే సంవత్సరం నుంచి ఎకరాకి 8,000 రూపాయల పెట్టుబడి ఇవ్వబోతున్నామని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. చాలా సంతోషం. అనేక సంవత్సరాలుగా ఒకనొక సందర్భంలో వ్యవసాయం దండగా అనేటువంటి పరిస్థితి నుండి ఈరోజు ఎక్కడ చూసినా పాడి పంటలతో, పసిడి రాసులతో తెలంగాణ తులతూగుతున్నటువంటి తీరు సంభ్రమాచర్యాలను కలిగిస్తున్నటువంటి సందర్భం ఇది. రైతే రాజు, రైతు లేనిదే రాజ్యం లేదు. ఎద్దేడిచిన వ్యవసాయం, రైతేడిచిన రాజు, రాజ్యం బాగుపడదు. గత పాలకులు రైతులు ఏడ్పించిండ్లు. రాష్ట్రంలో ఇసుక మాఫియా రోజురోజుకు పెరుగుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆరోపించారు. తుంగభద్రా నది ఇసుకను యథేచ్ఛగా పట్టణాలను తరలిస్తూ సామాన్య ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లిలో షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. సామాన్య ప్రజలకు ఇసుక అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. రాధమ్మ బైని
ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించిన సీఎం కేసీఆర్ కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తున్నారని కేజీ టు పీజీ జాక్ రాష్ట్ర అధ్యక్షులు ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా ఉమ్మడి నల్గొండ జిల్లా ఎన్జీ గ్రౌండ్స్లో డిసెంబర్ 2న పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహిస్తున్నామని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆత్మగౌరవం బహిరంగ పోస్టర్ను ఆవిష్కరించారు. ప్రైవేటు స్కూల్ ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కల్పించాలని జాక్ నాయకులు డిమాండ్ చేశారు. సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాము. అదేవిధంగా ఇప్పుడు దాంట్లో భాగంగా నల్గొండ పూర్వపు జిల్లాలో నల్గొండ కేంద్రంగా రేపు 2/12/17 తారీఖున శనివారం రోజు మరి కేజీ టు పీజీ విద్యా సంస్థల యొక్క ఆత్మగౌరవ సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్ర ఉన్నటువంటి గుంటూరు, కృష్ణా జిల్లాల ఎన్ని అయితే 7 కళాశాలలు స్కూల్స్ ఉన్నాయో అన్ని కూడా మన తెలంగాణ జిల్లాలో లేవు కాబట్టి తప్పకుండా రాగా నేను రాగానే తప్పకుండా అన్ని కళాశాలకు స్కూళ్ళకి ఏడిస్తామని చెప్పడం జరిగింది. ఇలాంటి సమస్యలు ఎన్నో కూడా పరిష్కారం చేస్తామని చెప్తేనే మన ఉద్యమంలో పాల్గొని తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ తెచ్చుకున్న తర్వాత బాధాకరమైన విషయంలో బాధపడుతున్నాం కాబట్టి వారికి మన యొక్క ఐక్యతను చాటి చెప్పాలని ఉద్దేశంతో తెలంగాణలో ఉన్నటువంటి కేజీ టూ పీజీ ప్రైవేట్ పాఠశాల సమస్యలు ఎన్నో వారికి తెలియజేయాలని ఉద్దేశంతో, వారు ఇచ్చిన హామీలను గుర్తు చేయాలని ఉద్దేశంతో ఇవాళ జరగబోయే రేపు జరగబోయే బహిరంగ సభకు భారీ అటెండ్ అయిపోయి విజయవంతం చేయాలని చెప్పేసి కూడా మేము జేఏసీ తరఫున వారికి జేఏసీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెలంగాణ నిరుద్యోగ పట్టభద్రుల చేత నిర్వహించబడుతున్న విద్యా సంస్థల్లో అనేక సమస్యలు మరి అపరిష్కృతంగా ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారం కోసము మేము 2/12/2017 నల్గొండ ఎన్జీ కళాశాల ఆవరణలో మరి కేజీ టు పీజీ సంస్థల యొక్క ఆత్మగౌరవ సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదస్సుకు మరి ఉపాధ్యాయులు, ఉపాధ్యాయుల బృందము, యజమాన్యాలు మరి పెద్ద ఎత్తున తల్లి రావాలని కోరుతా ఉన్నాం. మా ప్రధానమైన డిమాండ్ ఏమిటంటే కేజీ టు పీజీ విద్యా సంస్థలో పనిచేస్తున్న బోధనేతర సిబ్బంది అందరికీ మరి హెల్త్ కార్డులు ఇవ్వాలని, అదేవిధంగా ఆ సంస్థలో పనిచేస్తున్న సిబ్బంది అందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని, మరి పదవి విరమణ తర్వాత 20 లక్షల రూపాయల గ్రాట్యుటీ ఇవ్వాలని, అదేవిధంగా డిగ్రీ జూనియర్ పీజీ కళాశాలలకు ఏదైతే రియంబర్స్మెంట్ ఇస్తున్నారో అది మరి సకాలంలో చెల్లించట్లేదు, దానివల్ల అనేక రకాలైన ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అంతేకాకుండా ఆర్టీఎఫ్ ఫీజు అనేది కూడా చాలా తక్కువగా ఉన్నది. మరి ఈ ఫీజులను తక్షణం పెంచి పెంచిన ఫీజుల్ని కూడా తక్షణం మరి విడుదల చేయాలని, 2017-18 విద్యా సంవత్సరానికి విడుదల చేయాల్సిన 2,400 కోట్ల రూపాయలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో సీసీఐ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. చిల్లరగా వ్యాపారం కొనసాగిస్తున్న కౌంటర్లను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎంఆర్ఓకు వినతి పత్రం సమర్పించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోని అర్చకులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అర్చక ట్రైనింగ్ అకాడమీ వేద పండితుల ఆధ్వర్యంలో పూజలు, మంత్రోచ్చారణ, దీపారాధన చేసే విధానంపై శిక్షణ ఇచ్చారు. 3 రోజుల పాటు అర్చకుల నిర్వహణ తరగతులు నిర్వహిస్తామని ఆలయ కార్యనిర్వహణాధికారి భ్రమరాంబ తెలిపారు. ఇరవై గ్రామాల్లో 20 మంది అర్చకులు ఉంటారు. ఆ 20 మంది అర్చకులకి ఇక్కడ ట్రైనింగ్ అయినటువంటి వ్యక్తి ఏం చేస్తారంటే వాళ్ళకి ఏ రోజు అవకాశమో చూసుకుని మధ్యాహ్నం ఇప్పుడు దేవాలయం కట్టివేసిన తర్వాత ఎక్కడో ఒక చోట వీళ్ళందరూ సమావేశపరిచి అందులో ఈ వేదాల గురించి, ఉపనిషత్తుల గురించి, పురాణాల గురించి,
ఇతిహాసాల గురించి, ఆశ వాంగ్మయం గురించి, ఆశీర్వచనాల గురించి, పంచాంగం గురించి, దోష విజ్ఞానం గురించి, ఈ విధంగా 10 అంశాల మీద వారికి సమగ్రమైన అవగాహన మీరు నేర్పించారు. మీరు నేర్పిస్తే అచ్చక స్వాములు ఏం చేస్తారు, మనలో వాళ్ళ దేవాలయాలకు వచ్చేటువంటి, వాళ్ళ గుడులకు వచ్చేటువంటి భక్తులకి, అయ్యా స్వామివారే కాకుండా ఇంకా 3 నక్షలు ఉన్నాయండి మీరు తెలుసుకోవాల్సినవి అని ఇవన్నీ వాళ్ళు నేర్పుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సరైన అర్చక వ్యవస్థ హిందూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో కొత్తగా ఏర్పాటు చేసిన రవాణా శాఖ కార్యాలయాన్ని ఎమ్మెల్యే సతీష్ కుమార్ ప్రారంభించారు. గతంలో వాహనాల రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్సుల కోసం కరీంనగర్, సిద్దిపేటకు వెళ్లేవారని, ఇప్పుడు ఆ సమస్య ఉండదని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఇక నుంచి వారానికి 2 రోజుల పాటు ఇక్కడ సేవలు అందిస్తారని పేర్కొన్నారు. మహేందర్ రెడ్డి గారు, గౌరవ మంత్రి గారు, హరీష్ రావు గారు వచ్చినప్పుడు ఆల్రెడీ ఒక థ్యాంక్యూ చూసినాం. మనం టెంపరీగా ఈ స్టేడియం బాగుంటుంది, ఇక్కడ ఏదైనా పెద్ద వాహనం వచ్చినా కానీ ఇక్కడ ఆపచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడ ప్రారంభించడం అని చెప్పి సంగతి మీకు తెలియజేస్తున్నాను. అతి త్వరలో పర్మనెంట్ ఆఫీస్ కూడా మనకు శాంక్షన్ అవుతుంది. ఇక్కడ టెంపరీ ఆఫీస్ మనకు ఆల్రెడీ శాంక్షన్ అయింది, మనకు అన్నీ కూడా మనము పని కూడా ప్రారంభిస్తున్నాము. ఇది వారానికి 2 రోజులు ఇక్కడ ఎంబీఐ గారు ఇక్కడ ఉంటారు. ఇక్కడ సోమవారం ఇక్కడ ఎంబీఐ గారు ఇక్కడ ఉంటారు. రెగ్యులర్గా ఆఫీస్ వర్క్ మాత్రం రెగ్యులర్గా ఇక్కడ నడుస్తూనే ఉంటుంది. ఇక్కడ తప్పకుండా ఈ ఎంబీఐ ఆఫీస్తో ఇప్పుడు ఇదివరకు మనము కరీంనగర్కి పోయేది, లేకపోతే సిద్దిపేట పోయి మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే సిద్దిపేట జిల్లా వచ్చిన తర్వాత సిద్దిపేటకు పోకుండా ఇటు కరీంనగర్ ఇదివరకు పోకుండా మన ప్రాంతంలో పడి ఇక్కడే మనం ఇక్కడ ఈ సేవలను అందుకుంటాం, ఆర్టీఎస్ సేవలను అందుకుంటాం. ఎన్టీఆర్ లక్ష్మీస్ సినిమా నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల ఆలయానికి ఆయనకు అధికారులు దగ్గరుండి దర్శనం చేయించారు. అనంతరం రంగనాయకుల మండపంలో తీర్థ ప్రసాదాలు అందజేశారు. సినిమాకు ఎలాంటి అడ్డంకులు ఎదురవ్వకుండా ఉండాలని శ్రీవారిని కోరుకున్నట్లు జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ లక్ష్మీ వీరగంధం చిత్రం విజయదుంది మేము మోగించాలని, విజయం సాధించాలని ఆ దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి గారిని కోరుకునేదానికి ఇక్కడికి వచ్చాము. అదేవిధంగా లక్ష్మీభారతి గారి ప్రవర్తనలో మార్పు రావాలని ఆమె మాకు సహాయ సహకారాలు అందించి చిత్ర నిర్మాణానికి ఎటువంటి అడ్డంకులు కలిగేదని ఆ దేవుడిని కోరుతున్నాము. కోరి ఈ స్క్రిప్ట్ని స్వామివారికి సమర్పించడం జరిగింది. అన్ని రకాలుగా మా చిత్రం ప్రేక్షక ఆదరణ పొందాలని స్వామి ఆశీస్సులు మాకు ఉన్నారంటే ఎప్పుడైనా కూడా మేము ఇక్కడి నుంచే ఏ కార్యక్రమం మొదలు పెడతాం కాబట్టి. ఈజిప్టులో ఉగ్రవాదులు మారణ హోమం సృష్టించారు. సినాయి ద్వీపకల్పంలోని బేర్ అల్ అబేద్ పట్టణంలో నరమేధానికి పాల్పడ్డారు. ఆల్ రౌదా మసీదుపై దాడి చేసి నెత్తుటేరులు పారించారు. ఈ దారుణ ఘటనలో కనీసం 235 మంది మృతి చెందగా మరో 110 మందికి గాయాలయ్యాయి. శుక్రవారం ప్రార్థనలు చేస్తున్న వారిపై కొందరు దుండగులు 4 వాహనాల్లో వచ్చి దాడి చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. మసీదుపై బాంబులు విసిరి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. భద్రతా బలగాలకు సహకరిస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. జింబాబ్వేలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెరదించుతూ ఆ దేశ నూతన అధ్యక్షుడిగా ఎమర్సన్ మాంగంగా ప్రమాణ స్వీకారం చేశారు. హరారేకు సమీపంలోని ఓ క్రీడా మైదానంలో వేలాది మంది మద్దతుదారులు, ఉన్నతాధికారులు, విదేశీ ప్రతినిధుల సమక్షంలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మాంగాంగ్వా మద్దతుదారులు పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. చాలా రోజులుగా నియంత పాలన కొనసాగిన తమకు నూతన అధ్యక్షుడిపై చాలా నమ్మకముందని ఆయన మద్దతుదారులు తెలిపారు.
తెలిపారు. 37 ఏళ్ల ముగాబే పాలనలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ చేపట్టి ఆయనకు శిక్ష విధించాలని ప్రజలు కోరుతున్నారు. ఇవి వార్తల విశేషాలు. నమస్కారం.